ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ బాగున్నారండి. నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై మార్కు సువార్త 11:25 మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో మనం దేని కొరకు ప్రార్థన చేస్తాం? ప్రభువా, నాకు ఇది కావాలి, అది కావాలి, స్వస్థత ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, డబ్బులు ఇవ్వు, ఆర్థికపరమైన, ఇలాగ ఎన్నో మనం ప్రార్థన చేస్తుంటాం కదా. దేవునికి వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడానికి మోకాలు వేసిన ప్రతిసారి నీ విరోధుల కొరకు, నీకు విరోధముగా ప్రవర్తించే వారి కొరకు, నిన్ను కష్టపెడుతున్న వారి కొరకు క్షమించమని ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6:14-15 ఒక మాట రాయబడింది, మీరు మనుషుల అపరాధములను క్షమించినట్లా నేను కూడా మీ అపరాధములను క్షమిస్తాను, మనుషుల అపరాధములు మీరు క్షమించని ఎడలా మీ అపరాధాలు కూడా క్షమించను. అదే మత్తయి సువార్తలో 18:1 ఒక మాట రాయబడి ఉంటుంది, 21 పేతురు దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా, నా సహోదరుని ఎడల తప్పిదం చేసిన ఎడలా ఎన్నిసార్లు క్షమించాలి? దేవుడు అంటున్నమాట 77 కదా. క్షమాపణకున్న విలువ అది. ప్రభువిని యేసుక్రీస్తు వారే కలువరి శిలువలో, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగున కనుక వీరిని క్షమించమని కోరాడు కదా. క్షమాపణకున్న గొప్ప విలువ అది. కనుక దేవుని పిల్లలని మనము క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉందాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ మాటలు వింటున్న మిమ్మను, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, మీకు వందనాలు. నిజమే, మేము క్షమిస్తేనే క్షమించబడతామని, మేము ప్రార్థన చేసే ప్రతిసారి ఇతరులను క్షమించమని ప్రార్థించాలని నేర్పించు. ప్రార్థనలో ఉన్న గొప్పతనం అదే, క్షమిస్తేనే క్షమించబడతామని నేర్పించవు. కనుక ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరూ కూడా ప్రార్థించడానికి మోకాలున్న ప్రతిసారి వారి ఎరల అపరాధం చేసిన వారిని క్షమించే మనసు దయచేయమని, వారి క్షమాపణ కొరకు ప్రార్థించే కృప దయచేయమని మా రక్షకుడును మహోన్నతుడైన యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.